వేరే కాదు మాదే మాదే అన్నటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే గ్లాస్ లో పసుపు నీళ్ళు పోసి అక్కడ పెడతారేమో అంతే, గాజు గ్లాస్ లో అలాగే అనుకోవచ్చు, లేకపోతే సైకిల్ మీద గాజు గ్లాస్ పెట్టి తిరుగుతారు, ఏమైనా కావచ్చు అనమాట. ప్రాక్టికల్గా ఆ విధంగా ఇక్కడ ఒకటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, లోకేష్ మరొక వైపు, వీళ్ళందరూ తిరిగిన టైంలో ఒక టెంపో క్రియేట్ అయింది రాష్ట్రంలో. చంద్రబాబు అరెస్ట్తో ఆ టెంపో ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎంత ప్రయత్నించినా ఆయన జైల్లో ఉన్నప్పుడు నామమాత్రమే తప్పించి భారీ యాక్టివిటీ ఏం జరగల. బాబు బయటకు వచ్చాక ఆ వచ్చిన రోజున జనం అన్నది మాత్రం మొబిలైజేషన్ బాగా జరిగింది. అది అచ్చెన్నాయుడు ఎదురెళ్తూ దారిలో జనాలు అందరూ మొబిలైజేషన్ ప్లాన్ చేయడం, ఆ రోజున 14-15 గంటలు ఇంటికి రావడానికి టైం పెట్టేటట్టు చేయటం, అది తద్వారా ఒకటి చేశారు. కానీ అది ఆ పూట టీవీలకి ఉపయోగపడింది తప్పించి జనంలో మౌత్ టాక్ లేదు. ఏదరా చంద్రబాబుకి అయిపోయిందట కదరా అంటే, మౌత్ టాక్ అనేది ఎప్పుడైనా ముఖ్యం. అసలు చంద్రబాబు ఏందిరా వచ్చేస్తున్నారు ఈ టైప్లో జనంలో ఏం రావట్లా. అలా రావాలి అంటే మళ్ళీ భారీ కార్యక్రమాలు నిర్వహించాలి. మధ్యలో ఏదో ఆ మధ్యన పెట్టారు కదా, విశాఖపట్నం లోకేష్ దాని లోకేష్ పాదయాత్రకి ఎగబడి రాలేదు చివరిలో. ఈవెన్ ఆ నవశాఖానికి పవన్ కళ్యాణ్ పట్టుకెళ్ళినా కూడా వాళ్ళు చెప్పింది 10 లక్షలు అన్నటువంటి దాంట్లో ఆ కెపాసిటీ అక్కడ 30-40 వేల కెపాసిటీ ఉంటుంది. అది ఆ ఏరియా జనాలకు తెలుసు కదా ఏది ఎంత ఏంటి. దాంతో ఆశించినంత టెంపర్మెంట్ రావట్లేదు. అంటే ప్రచారంలో పేపర్లు రాసుకోవచ్చు కానీ లక్షలాది వచ్చేస్తున్నారు ఇది అనేసి. ఇప్పుడు ఎన్టీ రామారావుకి సంబంధించిన మహానాడు పెట్టినప్పుడు వచ్చిన జనం నభూతో నభవిష్యతి అన్నారు, భారీగా మొబలైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొచ్చారు, పర్ఫెక్ట్ అనుకున్నాం. కరెక్ట్గా ఆ తర్వాత ఏ ఆర్గనైజ్డ్గా లేకుండానే రంగా పెట్టినటువంటి కాపునాడు సభ సచ్చినట్టు ఈనాడు 2 పేజీలు రాయాల్సి వచ్చింది. వచ్చిన జనాన్ని చూసి ఆ జనం ఎట్లాగంటే 2.5 రోజు పట్టింది ఊళ్ళు ఏది రోడ్లు ఖాళీ అయ్యడానికి, 2.5 రోజు ఆ స్థాయిలో జరిగిపోయింది. ఊరు బ్లాక్ అయిపోయింది.